భూలోక వైకుంఠం తిరుమల. తిరుమలేశుని వైభవం ఆదిశేషునికే వర్ణనాతీతం. ఆ దేవదేవుని వైభవాన్ని గ్రామ గ్రామాన చాటి చెప్పే మహత్తర కార్యక్రమానికి విజన్ ట్రస్ట్ నడుం బిగించింది. అందులో భాగంగా తొలి విడతగా ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర వైభవ రథయాత్ర చేపట్టింది. దాదాపు 100 రోజులు సాగే ఈ యాత్ర తిరుమలలో ప్రారంభమై తిరుమలలో ముగుస్తుంది. దేవదేవుని బ్రహ్మోత్సవాల ముగింపు వేళ అంటే చక్రస్నానం రోజు వైభవ రథం తిరుమలలో వాసవి భవనం వద్ద ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి బురా వెంకటేశం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, సినీ నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ 26న యాత్రను ప్రారంభించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుమలలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర రథయాత్ర తిరుచానూరు, యోగి మల్లావరం, పాపనాయుడుపేట, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, ఉలవపాడు, కావలి, కొండబిట్రగుంట, నెల్లూరు మీదుగా ఒంగోలు చేరింది. ఆయా ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర ఆలయాలను సందర్శిస్తూ ముందుకు సాగుతోంది. రథం ఊరికి చేరగానే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు. అనంతరం గోవింద నామస్మరణ, అన్నమయ్య సంకీర్తనలు, భజనలతో ఆలయం మార్మోగుతోంది. దేశం నలుమూలల్లో ఉన్న వెంకటేశ్వర ఆలయాలను అనుసంధానించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానవ సేవ చేయడం లక్ష్యంగా సాగుతున్న యాత్రకు ఆ దేవదేవుని వల్ల మంచి స్పందన రావడం శుభపరిణామం అంటున్నారు. భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. Thank you.